వన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే క్రౌడ్ ని చూసి నాకైతే అమ్మో దిమ్మ తిరిగిపోయింది, ఇంతమంది ఉంటారా అని. అండ్ మా బాలకృష్ణుని చూసాక ఎంత బాగా అనిపించిందో, ఆయన చూస్తూ అలా మైమర్చిపోయాను. అభిషేకం జరుగుతుంటే చాలు జన్మకి అని అనిపించింది. ఎప్పుడైనా దొరుకుతుందో అని చెప్పి వెయిట్ చేస్తుంటే డైరెక్ట్ దానిమ్మకాయ వచ్చి చేతిలోకి వచ్చేసింది అనమాట. ఐ ఫెల్ సో హ్యాపీ. వెల్కమ్ టు విజయవాడ. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ సేఫ్ అండ్ ఫైన్. వెల్కమ్ టు టీజే టాక్ అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ. సో ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ టు విజయవాడ. 2 డేస్ ప్లాన్ చేసినాం, అనుకోకుండా వచ్చేసినాం అనమాట. ఈరోజు అయితే కృష్ణాష్టమి కాబట్టి ఇక్కడ హరే కృష్ణ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. సో నేను రెడీ అయిపోయాను, లెట్స్ గో. రూమ్ నుంచి ఇస్కాన్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో సీనరీస్ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తుంటే కృష్ణమ్మ అంత శాంతంగా ఉండడం చూసి చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ విజయవాడకు వచ్చాను. అలా చూస్తుండగానే ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేసింది. గోకులక్షేత్రంకి వచ్చేసినాం, లోపలికి వెళ్ళిపోదాం. లోపల అభిషేకం భజన అవుతుంది. యు విల్ విట్నెస్ ఎవ్రీథింగ్. వన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే క్రౌడ్ని చూసి నాకైతే అమ్మో దిమ్మ తిరిగిపోయింది, ఇంతమంది ఉంటారా అని చెప్పి అని చాలా బాగా అనిపించింది. అలాగే స్వామివారిని రాధాకృష్ణుల్ని చూసి ఇంకా మంచిగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం ఇలా ఒక హరే కృష్ణ టెంపుల్లోకి వెళ్ళడం అండ్ ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అర్చన చేపించుకొని ఇంకా అభిషేకంకి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట. అంటే టెంపుల్ నుంచి పక్కన గ్రౌండ్ ఉంది, అక్కడ అరేంజ్మెంట్స్ చేశారు. మేము లోపలికి వెళ్ళిపోయాము. అసలు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంట టెంపుల్ కట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం కృష్ణాష్టమి ఇంత గ్రాండ్ గా చేయడం. అండ్ మా బాలకృష్ణుని చూసాక ఎంత బాగా అనిపించిందో, ఆయన చూస్తూ అలా మైమర్చిపోయాను. అభిషేకం జరుగుతుంటే చాలు జన్మకి అని అనిపించింది. చిన్ని కృష్ణయ్యకి ముందు అన్ని అభిషేకాలు అయిపోయిన తర్వాత ఇలా ఫ్లవర్స్ తోని ఫ్రూట్స్ తోని వాటర్ పోసారు అనమాట. పండ్లు కూడా, పండ్లు ఉంటాయి కదా వాటర్ స్వామివారికి పోసిన, ఇలా ఇసురేస్తుంటే పట్టుకున్న వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. మమ్మీకి అయితే కివి దొరికింది, చూడండి హ్యాపీనెస్ అసలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ మన బాలకృష్ణుని అయితే తయారు చేసేసారు. అలా పూల సేవ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఒకరొకరు వచ్చి స్వామివారిని అలా ఊపుతూ దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే, మంచి ప్రసాదం కూడా ఇచ్చారు. అలాగే హరే కృష్ణ టెంపుల్ నుండి కిట్ కూడా ఇచ్చారు. ఇదైతే షార్ట్ వీడియోలో ఉంటుంది, అందులో ఏమేమి ఉన్నాయో అని చెప్పి ఒకసారి వెళ్ళి చూడండి. కానీ బాలకృష్ణుని చూస్తుంటే మాత్రం కళ్ళల్లో అస్సలు నీళ్ళాగలేదు, అంత బాగా అనిపించింది. అలా జూలన్ సేవ కంప్లీట్ చేసుకొని ప్రభుతో మాట్లాడి కిందకు వచ్చి కొంచెం రిలాక్స్ అవుదాం అనే లోపు మన చిటిపట్టి డీజే ఫ్యామిలీ కలిశారు. వీళ్ళు అయితే క్లాసికల్ డాన్సర్స్ అంట. ఐ రెస్పెక్ట్ హ్యూజ్లీ వాచ్ దెమ్, చాలా ఇష్టం. నా క్లాసికల్ నేను నేర్చుకోలేకపోయాను. ఇక్కడైతే ఇంకో చిట్టి ఫ్యామిలీ కృష్ణన్ వేషం వేశారు. వీళ్ళని కలిసినప్పుడు మాట్లాడే అంత సంతోషం నాకు ఎప్పుడు రాదు, అంత బాగా అనిపిస్తుంది అనమాట వీళ్ళతో మాట్లాడుతుంటే.
వెల్కమ్ బ్యాక్. చూసినారా మన బాలకృష్ణునికి ఎంత బాగా అలంకరణ అంతా చూసేసినాం కదా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి నా అంటే ఫ్యూచర్ లో ఈ గోకుల క్షేత్రం ఇంకా పెద్దగా కట్టబోతున్నారో అవన్నీ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఇదే అన్నమాట కన్స్ట్రక్షన్, ఇట్స్ అండర్ కన్స్ట్రక్టింగ్. చాలా పెద్ద ప్లాన్ అయితే ఉంది, మన అందరి సహకారంతో తొందరగానే అయిపోతుంది అని కోరుకుంటున్నాను. అంటే దేవస్థానం వాళ్ళు చేస్తున్నారు బట్ మన సహకారం కూడా ఉండాలి. ఐ హోప్ ఇంత పెద్ద టెంపుల్ ని తొందరలోనే విట్నెస్ చేయాలి అని కోరుకుంటున్నాను. నాకైతే ఈ 3D మోడల్ ప్రోటోటైప్ మోడల్ అయితే మస్తు నచ్చింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ విజయవాడ కాబోతుంది. సో లెట్స్ విట్నెస్ దిస్ టెంపుల్. ఇక్కడ గోశాల కూడా ఉంది అండ్ టెంపుల్ నిర్మాణానికి మన వంతు సహాయం చేయాలి అన్నా కానీ చేయొచ్చు. అండ్ మేము అది చేసేలోపు క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కూడా అయిపోతున్నాయి అండ్ చాలా టైర్డ్ అయిపోయినాం కాబట్టి రూమ్ కి వెళ్ళిపోయాం అన్నమాట. మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి మళ్ళీ టెంపుల్ కి వెళ్తుంటే చూసినారా ప్రకాశం బ్యారేజ్ ఎంత బాగా ఉంది. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్. కాకపోతే ఇప్పుడు అలా అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి జనాలు అయితే వామ్మో అసలు తగ్గేదేలే అన్నట్టు వచ్చేసినారు. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే జనరల్ గా ఏ పూజలైనా హాఫ్ నూన్ అయిపోతాయి, నైట్ కి ఎవరు ఉండరనే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ అమ్మ జనాలు అయితే మామూలుగా లేరు, అసలు ఎంత మంది వచ్చారు. అస్సలు ఇక్కడ చూసిన జనాలే ఉన్నారు స్వామివారి దర్శనం కోసం. అంత మంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయ్యింది. ఇప్పుడేమో రాధాకృష్ణులకి అభిషేకం చేస్తున్నారు. రాధాకృష్ణులకి మళ్ళీ పండ్లతో అభిషేకం చేసి ఆడుకున్నారు. యాక్చువల్ గా పొద్దున అయితే నాకు బనానా దొరికినట్టే దొరికి వెనకాలలో పడిపోయింది. ఇప్పుడైనా దొరుకుతుందో అని చెప్పి వెయిట్ చేస్తుంటే డైరెక్ట్ దానిమ్మకాయ వచ్చి చేతిలోకి వచ్చేసింది అన్నమాట. ఐ ఫెల్ సో హ్యాపీ. అభిషేకం అయిపోయిన తర్వాత కృష్ణయ్యకి రాధమ్మకి 5 హారతులు ఇచ్చేసినారు. తర్వాత మళ్ళీ మనకి క్లోజ్ చేసేసి ప్రభు ప్రవచనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రాధాకృష్ణుల్ని మంచిగా రెడీ చేసి జూలన్ సేవకి అయితే ఏర్పాట్లు చేశారు. కానీ మేము వెళ్ళలేదు చెప్పాను కదా, మాకు ఆల్రెడీ ఒకసారి దొరికింది, అత్యాశ ఉండకూడదు అని చెప్పి మేమైతే కిందనే ఉండిపోయాము. ఎందుకంటే చాలా మందికి దొరకలేదు, టైం అయిపోతుంది అని చెప్పేసి. సో ప్రభు ప్రవచనం హరే కృష్ణ హరే రామ మంత్రాలతో దద్దరిల్లిపోయింది. ఇంక అక్కడే నైట్ ప్రసాదం తినేసి బయటకు వస్తున్నప్పుడు ఇస్కాన్ టెంపుల్ నుండి ఇదంతా అరేంజ్మెంట్స్ చేశారు. బాలకృష్ణుడు వెన్న దొంగతనం చేయడం, తులాభారం, యశోదమ్మ వెన్న తీయడం, అలాగే మళ్ళా జూలన్ సేవ చిన్న కృష్ణయ్య, అలాగే ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన కొన్ని బుక్స్ అవన్నీ ఇచ్చారు. అలాగే టెంపుల్ లోపల చూస్తే మనకి కృష్ణుని బర్త్ నుంచి డెత్ వరకు అన్ని మంచిగా పెట్టారన్నమాట. ఇప్పుడు స్వామివారిని కల్లారా చూశాను, ఎంత బాగున్నాడో కదా కన్నయ్య. కృష్ణయ్యని కల్లారా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మన టీజే ఫ్యామిలీ మెంబర్ చిన్న కృష్ణయ్య కనిపించాడు. సో ఈయనతో నాటుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాము.